ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా ఆగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏమిటంటే ర్యాపిడ్ వచ్చేసరికి మేజర్గా ఈరోజు అత్యంగా ఏంటంటే వరి గురించి, ఈ ర్యాపిడ్ గురించి చెప్పడం జరుగుతుంది. వరిలో వచ్చేసరికి ర్యాపిడ్ 100కి 100%, ఇది కంప్లీట్ ఇన్సెక్టిసైడ్. కాబట్టి ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్. కాబట్టి ఏంటంటే ఇది ఫస్ట్ బీపీహెచ్ బ్రౌన్ ప్లాంట్ హోపర్ అంటారు దీన్ని. ఇది ఈ బీపీహెచ్ వల్ల కొన్ని వేల హెక్టార్లో ప్రతి సంవత్సరం కూడా రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని మనం తెలుగులో సుడిదోమ అంటాం. ఇది దుబ్బు దగ్గర 3-4 రకాల దోమలు కలిపితే బీపీహెచ్ అది. అది దాంట్లో గ్రీన్ ఉంటుంది, వైట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఇన్ని రకాల కలర్లు కలిగినటువంటి ఆ దోమ అనేది ఏదైతే ఉందో అది దుబ్బు మొదట్లో చేరి రసం అంతా లాగేయటం వల్ల మొత్తం అంతవరకు కూడా సుడుపులుగా వరి మొత్తం ఎండిపోద్ది. దీన్నే సుడిదోమ అంటాం మనం. ఇక దీన్ని వచ్చేసరికి 100కి 100% ఈ ర్యాపిడ్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ప్లస్ స్టెంబోరర్, స్టార్టింగ్ యానివర్స్లో ఉన్నటువంటి ప్యాడీలు ఇది కనుక మనం స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఈ స్టెంబోరర్ అనే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే స్టెంబోరర్ అంటే నీటికి సమానంగా ఇది బ్యాలెన్స్గా ఒక మొక్క మీద హోల్ చేసుకొని లోనకి వెళ్ళిపోద్ది. లోనకి వెళ్ళిపోయి దాని స్థావరాన్ని లోపల ఏర్పాటు చేసుకొని లోన్ తినేస్తాం జరుగుతుంది అనమాట. దీన్నే స్టెంబోరర్ అంటాం. తర్వాత లీఫ్ హోల్డర్, ఆకు చుట్టు పురుగు వచ్చేసరికి ఆ ఆకుని దాని యొక్క సన్నటి లార్వా, తీగ లాంటి లార్వాతో చుట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయి అది అక్కడ ఆకును మొత్తం తినేటి డ్యామేజ్ చేస్తుంది. సో ఓవరాల్గా వచ్చేసరికి ఏంటంటే లీఫ్ హోల్డర్ కావచ్చు, స్టెంబోరర్ కావచ్చు, బీపీహెచ్ బ్రౌన్ ప్లాంట్ హోపరు బీపీహెచ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ ర్యాపిడ్ వచ్చేసరికి 100కి 100% కంట్రోల్ చేయగలరు. కాబట్టి ఏంటంటే ఈ ర్యాపిడ్ని ప్రతి రైతు సోదరుడు కూడా కంపల్సరీగా వాడుకోదగినటువంటి ప్రొడక్ట్. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు వాడుకొని అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.